ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. త్వరగా రానాయని, దిష్టి తీసేస్తే పాపని ఆడుకోవడానికి విడిచిపెట్టేయచ్చు. ఎండుమిర్చితోనే దిష్టి తీద్దామనుకున్నాను బాబుగారు, కానీ ఉప్పు కలిపి తీస్తే ఇంకా మంచిదని మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళి రెండింటినీ పట్టుకొచ్చాను. ఏంటి విక్రాంత్ బాబు? బతుకుండగా పెద్దమ్మని చూడలేకపోయాను. తన పేరు పెట్టుకున్న ఈ గాయత్రీదేవికి నా చేతితో దిష్టి తీయాలనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే. రై, దీనికి అనుమతి అక్కర్లేదు. అవసరమైనవి ప్లేట్లోనే ఉన్నాయి, తీసుకుని దిష్టి తీ. థ్యాంక్స్ బ్రో. విక్రాంత్ బాబు, ఎడమ చేతితో తీసుకోవాలి. నిజానికి నాది ఎడమ చేతి పాఠమే, ఈ చేతితో తీసుకుంటే తిడతారని ఈ చేతితో తీసుకోబోయాను. రెడీ, 1, 2, 3. ఇదేమన్నా ఆట అలా అంటున్నారు? మీరు చెప్పండి. వదిన, చాలా తేలిక విక్రాంత్ బాబు. మిరపకాయలు రాతి ఉప్పుని పట్టుకున్న ఎడమ చేతిని పాప తల మీదుగా చుట్టూ తిప్పండి. అలా తిప్పేస్తే ఇతరుల నుంచి ప్రసరింపబడ్డ విద్యుత్ కిరణాలకి వలయాన్ని సృష్టిస్తూ విచ్ఛిన్నం చేయడం అన్నమాట. అలా తిప్పుతూ రేణుకాదేవి అమ్మవారి నామాలని స్మరించుకుంటే దిష్టి ప్రభావం నుండి ఇంకా త్వరగా బయటపడతారు. అవన్నీ నాకు తెలియదు వదిన, ఇలా 2-3 సార్లు తిప్పి విసిరేస్తాను. 1, 2, 3. బ్రో, దిష్టి పోయినట్టే. గాయత్రి పాపకి ఇంకే దిష్టి లేనట్టే. వాట్ ఏ టైమింగ్ సుమనాన్ ఇది. దీనికి దిష్టి తీసి నా మీద పడేయమని మా అక్క చెప్పిందా? నేనెందుకు చెప్తాను చెల్లి? లేకపోతే నా మీదకి ఎందుకు విసిరేస్తారాయన? దిష్టి తీసి పారేస్తాను అంటే తిరిగి ప్లేట్లో వేస్తాడు అనుకున్నా, నీ మీదకు వేస్తాడనుకోలేదు సుమన. అసలు దిష్టి తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? నామకరణం జరిగింది కదా సుమన. నిన్న జరిగితే ఇవాళ దిష్టి తీయడం ఏంటక్క? నన్ను ఎగతాళి చేయడానికే కదా ఏర్పాట్లు. సుమన ప్లీజ్, అపార్థం చేసుకోవద్దు. గాయత్రి ఒళ్ళు కాస్త వేడి చేసినట్టుంది అంటే దిష్టి తీస్తానని చెప్పింది నైని. అమ్మా నాన్నలు దిష్టి తీస్తే త్వరగా పోదేమోనని నేను తీసి పారేశాను. ఇటువైపు రావటం నా బుద్ధి తక్కువ. భోజనానికి పెళ్ళిద్దామని వస్తే ఉప్పెక్కువేలా చేశారు కదా. నోట్లో కూడా పండినట్టుంది, టేస్ట్ తగిలింది అనుకుంటా. ఊరుకోరా నువ్వు, గొడవ పెట్టుకోకు. మన మీద కాకుండా గాయత్రి పాప మీద సుమన ప్రతాపం చూపించేలా ఉంది. ఈ బొమ్మలు కూడా నీకే, ఆడుకో గాయత్రమ్మా. పిల్లని అమ్మ అంటున్నావేంటి డమ్మక్క? పెద్దమ్మ అన్న ఆశ్చర్యపోనక్కర్లేదు మమ్మీ, ఎందుకంటే పాపకి గాయత్రీదేవి అని పేరు పెట్టారు కదా. ఓ, అందుక నువ్వు గాయత్రమ్మ అని పేరు పెట్టి పిలుస్తున్నావు. గాయత్రమ్మ గారు రాలేదనుకోకండి, వచ్చింది, అటు చూడండి. అరే, చిన్న మరదలు కూడా డమ్మక్కకి పెద్దమ్మలా కనిపిస్తుంది మమ్మీ. గాయత్రి అమ్మగారి చీరని పట్టుకొచ్చింది సుమన, అందుకు ఆ తల్లే వచ్చింది అని అన్నాను. చీరలొస్తే పెద్దతే గారు వచ్చినట్టేనా? పిఠాపురం జమీందారు భార్య కట్టిన చీరల కన్నా ఎక్కువ విలువిస్తున్నారే. అది సరే గాని, సుమన తెచ్చిన చీరలు గాయత్రక్కవి అని ఎలా చెప్పగలిగావు డమ్మక్క? పెద్దమ్మ రేంజ్ ఎక్కడ, మన రేంజ్ ఎక్కడ మమ్మీ? అంత డబ్బు పెట్టి కొనగలరా మీరు? ఆ క్వాలిటీ చూడగానే అలా క్యాచ్ చేసింది డమ్మక్క.
డ్రై క్లీనింగ్ ఇచ్చారంటయ్యా. మా అక్క గదిలో పెట్టకుండా నారంలో పెట్టారని తీసుకొచ్చి అక్కడ పెట్టాను. వాళ్ళే తీసి పెట్టుకుంటారు. అది సరే గాని గాయత్రి పాపని గాయత్రీ దేవి అని సాగదీసి పిలవాలట. అలవాటు పడాలి కదా. ఈ పిల్ల పేరు చివర దేవి అని పెట్టగానే పెద్ద తేయిపోతుందా? బిడ్డలో ఉన్న కళను బట్టి వాళ్ళ జాతక యోగాలున్నాయి సుమనా. అలాగా చచ్చిపోయి గోడకు వేలాడుతున్న ఆవిడ ఫోటో కలగా ఉందా? లేకపోతే తన పేరు పెట్టుకుని ఆస్తులు దండుకున్నా ఈ పిల్ల మొహం కలగా ఉందో మనం చూద్దాం అత్తయ్య. ఏం చేద్దాం? దీన్ని ఎత్తుకొని గాయత్రి అత్తయ్య ఫోటో దగ్గరికి తీసుకురండి, పోల్చి చూద్దాం. అరే అరే, భలే 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 భలే, బాగుంది. ఏమైంది? పాపని గనక మీరు ఎత్తుకుంటే. ఎత్తుకుంటే గాయత్రి దేవమ్మ గారిని భుజాల మీద మోసినట్టే. గాయత్రక్కను చంపి తన పాడెను నా భుజాల కూడా ఎత్తుకోలేదు నేను. అలాంటిది ఈ అనాథ పిల్లను గాయత్రీదేవిలా భావించి నేనెత్తుకోవడమేంటి? ఆగిపోయారేంటయ్య? అంటే మా మమ్మీకి వయసు అయిపోయింది కదా. రే, వయసు అయిపోవడం ఏంట్రా ఇడియట్. ఐ మీన్ పెద్దదానివి కదా మమ్మీ. బలంగా ఉండే గాయత్రిని ఎత్తుకునేటప్పుడు పక్కటెముకలు నొప్పెడతాయేమోనని. సర్లే సరే, నేను ఎత్తుకుంటాను, మీరు ఆగండి. సుమనా వద్దు, అమ్మగారి చిత్రపటం వద్దకి గాయత్రి దేవిని తీసుకెళ్ళకండి. నువ్వేంటి నాకు చెప్పేది? నా మాట వినండి సుమనా. డమ్మో డమ్మ, గెంతులే డమ్మక్క, నువ్వు కంగారు పడితే బాగుంటుంది తెలుసా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.